all the facts. Let us submit our emotions, our commotions, whatever we are facing, to the right forum, which is nothing else other than either the High Court or the Supreme Court. People, please come out. ఇక రెండు అంశాలు ఉన్నాయి. సో అంచేత కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యమంత్రి గారు. ఆ పాయింట్ అయింది. ఇక నెక్స్ట్ కేసులు. సరే, ప్రతిపక్ష నాయకుడి మీద, వారి తనయుడి మీద నిన్న ఫైల్ అయినాయి. మరి వీళ్ళు మరి ఇంకా ఎన్ని కేసులు వీళ్ళు ఫైల్ చేయాల్సి వస్తుందో అన్నది పక్కన పెడితే, నా మీద చెప్పా ఇంతకుముందే ఒక పనికి మాలిన వెధవ ఉన్నాడు మా ముఖ్యమంత్రికి, వాడు బాబాయ్ అవుతాడు, వారి పిన్ని భర్త ఆ దుర్మార్గుడికి దేవస్థానం అప్పచెప్పారు. సరే, ఆవభూములో అందినంత దోచాడు, దాచాడు, ఇంకా ఆ ఎర్రమట్టి తవ్వుకుంటున్నాడు, ఆ రామేశ్వరం మెట్టు కూడా ఆడ తవ్వుకుంటున్నాడు. అది కూడా నేను టీవీలోనే చెప్పాను, ప్రధానమంత్రికే లేఖ రాశా. అక్కడి నుంచి కూడా వచ్చింది ఎంక్వైరీ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ నా కాపీ ఇవ్వాలి అని చెప్పి హోమ్ మినిస్టర్ నుంచి కూడా వచ్చింది. ఏ వై దర్ ఇస్ నో యాక్షన్ జగన్ రెడ్డి అగేన్స్ట్ యువర్ బాబాయ్, దర్ ఇస్ ఎ లెటర్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? వెర్ ఇస్ ద రిపోర్ట్? ఐఎమ్ సపోజ్ టు గెట్ ఎ కాపీ ఆఫ్ ద కరప్షన్ ఆఫ్ యువర్ అంకుల్. పవిత్రమైన తిరుపతిలో నీవు నియమించిన అపవిత్రుడు వాడి మీద కంప్లైంట్ ఇస్తే సరే క్లీన్ ఫెలో అని రాసి ఎవిడెన్స్ లేనిస్తా. వాడు ఆ సుబ్బారెడ్డి కర్రీ పాపారెడ్డి మంచి వ్యక్తి, నాకు పరిచయం ఉన్న వ్యక్తి, మనసు చంపుకొని ఈ వెధవ అంటే పాలగాడు అక్కడ. ఎస్ ఐఎమ్ టెలింగ్ ఇస్ అతను కావాలంటే ఫోన్ కాల్ వెరిఫై చేయండి. హీ డిడ్ స్పీక్, హీ స్పోక్ టు కర్రీ పాపారాయుడు రెడ్డి టు గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ మీట్ అనదర్ రెడ్డి, మై నేమ్ బాలచంద్ర రెడ్డి. పిలిపించినాడు, సామూహిక పిలిపించినాడు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఈ జిల్లా పాలగాడు డ్యూటీ కాబట్టి వైవి సుబ్బారెడ్డి కర్రీ పాపారాయుడు రెడ్డికి కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే అక్కడ రెడ్డి అక్కడ ఉన్నాడు, రెడ్డి రామచంద్రపురంలో ఉన్నాడు, నా పార్లమెంట్ కాదు తూర్పుగోదావరి. సో ఎక్కడ రెడ్డి ఉన్నాడు? నా దగ్గర కూడా రెడ్డి ఉన్నాడు నరసాపురంలో. మరి ఈ రెడ్డి మంచోడు ఏంటాడు? దొంగ కేసులు పెట్టనని ఉంటాడు. ఎక్కడ చూసినా రెడ్లే. అరే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి రెడ్లే, ఎప్పుడు ఎంతమంది రెడ్లు ఉన్నారా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఎంతమందిని? సో కర్రీ పాపారాయుడు రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రానికి ఇచ్చిన సందేశం ప్రకారం మా జిల్లాల పాలగాడైన, గోదావరి జిల్లాల పాలగాడైన వైవి సుబ్బారెడ్డి ఆదేశానుసారం కర్రీ పాపారాయుడు అనబడే నాకు తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తిని కూడా బెదిరించి బాలచంద్రారెడ్డి అనే ఇంకో రెడ్డికి కంప్లైంట్ ఇచ్చి ఆ జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పంచరెడ్లు, ఇదండి రెడ్డి పాలన. కులం చూడో మతం చూడమని చెప్పే వాళ్ళ రెడ్డి పాలన ఇది. సో ఓకే, కూల్ కూల్. సో ఏంటి, రఘురామకృష్ణరాజు రెడ్ల మధ్య చిచ్చు పెడతాడ? అసలు రెడ్లు ఎవర్రా? ఎవరా రెడ్లు? ఎక్కడున్నారు? 51 సెన్సస్ వరకు లేరు. పేర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పి నాగిరెడ్డి గారు ఉన్నారు, కేవీ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు మన బుగ్గన గారు గ్రాండ్ ఫాదర్, వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికేట్లు కాపీనే ఉంటుంది. ఎక్కడున్నారు రెడ్లు? రెడ్డి కులాన్ని నేను అవమానించానండి. అసలు కులం ఎక్కడ ఒకరా? లేదు. ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్, ఇట్స్ ఓన్లీ ఎ టైటిల్. అదే చెప్తున్నాను. బట్ ఆ టైటిల్కి అర్హత ఉన్న వాళ్ళు 90% ఉన్నారని నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. అర్హత లేని వాళ్ళు ఒక 10% ఆ టైటిల్ పెట్టుకున్నారు. పెట్టుకో, నా మనవరకు నేను పెట్టుకున్నా. ఎందుకు? వేరియస్ రీజన్స్ పెట్టుకున్నా. బట్ ఏంటి, మీ కులాన్ని నేను అవమానిస్తున్నాను.
ఎక్కడ ఒప్పుకోవు. ఏ కులాన్ని నేను అవమానించలేదు. సద్దల రామకృష్ణ రెడ్డి అనే ఒక దుర్జనుడు సోషల్ మీడియాలో పెట్టాడు దరిద్రుడు వేధవ్వా. ఏమని ఇరిటేట్ చేయండి, ఇరిటేట్ అయితే రాజఘాట మీద నేను కేసులు పెట్టిన చేస్తాను, నన్ను బొక్కలో వేస్తానండి. ఆల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్, ఐ హావ్ గివెన్ ఎ కంప్లైంట్ ఇక్కడ హైదరాబాద్ లో. ఆ సద్దల రామకృష్ణారెడ్డి అనే వెధవ మీద, ఆ ప్రజా సంబంధాలు చూసే వెధవ మీద నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చా. చూద్దాం ఈ రెండు రోజుల్లో యాక్షన్ లేకపోతే తెలంగాణ హైకోర్టులో హాలిడే పిటిషన్ వేస్తా. ఏంటి సోషల్ మీడియాలో, వైఎస్ఆర్ సోషల్ మీడియాలో అలా మెసేజ్ అడిగితే